హలో ఫ్రెండ్స్, తెలుగు డ్రైవర్కు స్వాగతం. 3M కార్ కేర్ కొన్ని రోజుల ముందే తమ ఉత్పన్నాలను మరియు ప్రక్రియలను పరిశీలించేందుకు మమ్మల్ని ఆహ్వానించింది. దేశంలోని ముఖ్య నగరాలతో కలిపి మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 3M కార్ కేర్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. మా దగ్గర ఉన్న 2010 మర్సిడీస్ బెంజ్ సి క్లాస్ సీట్ 200 కంప్రెసర్ కారుని సరికొత్తగా కనిపించేందుకు 3M కార్ కేర్కు తీసుకువెళ్ళాం. కారు కొని 8 ఏడాదులు అవ్వగా మాలికుడు దాన్ని కొంతవరకు బాగానే మెయింటైన్ చేశారు. మేము కారుని కొత్తగా కనిపించేలాగా చూడాలని బెంగళూరు కోరమంగళ బ్రాంచ్లోని 3M కార్ కేర్కు వెళ్ళాము. అక్కడున్న వాతావరణాన్ని చూస్తే ఎక్కువ పాపులర్ అయిన కార్ కేర్ అని చెప్పుకోవచ్చు. పని ప్రారంభించే ముందు మేము కార్ కేర్ లాన్ పరిశీలించాము. మా కారుకి పెయింట్ షైన్, వెంచూర్ షీల్డ్ మరియు ఇంటీరియర్ ట్రీట్మెంట్ అనే 3 ప్రక్రియలను చేయాలని వారు చెప్పారు. 3M కార్ కేర్ గోడల మీద వారి గ్రాహకుల ఫీడ్బ్యాక్లను అతికించారు. అంతేకాకుండా ఈ ముందే మా వెబ్సైట్ రాసిన ఆర్టికల్ని కూడా అతికించారు. మీరు ఇక్కడ చూసినట్లయితే 3M కార్ కేర్లో పలు రకాల ఉపకరణాలను అమ్మడం మరియు వాడతారని తెలుస్తుంది. 3M కార్ కేర్ దేశంలో ఉన్న బెస్ట్ కార్ కేర్లలో ఒకటి. ఇప్పుడు మా కారుని కొత్తగా కనిపించేందుకు తీసుకువెళ్తున్నారు. మొదటిగా కారుని వాష్ చేయడం జరిగింది. తరువాత భాగంగా కారులోని ముఖ్యమైన మరియు సూక్ష్మ భాగాలను శుభ్రం చేశారు. కారులోని నాన్ మెటల్ భాగాలను కవర్ చేసి పాలిష్ చేసేందుకు తయారు చేశారు. హెడ్లాంప్ మరియు బంపర్ను కలిపి రబ్బింగ్ కాంపౌండ్, మెషిన్ పాలిష్ మరియు అల్ట్రా ఫైన్ అనే 3 విధాల పాలిష్ చేశారు. అక్కడున్న స్టాఫ్ చాలా శ్రద్ధగా తమ పని చేసుకుంటూ వెళ్లారు. వావ్, అప్పుడే కారు మెరవటం ప్రారంభించింది. తర్వాత ఫ్రంట్ బంపర్ను వెంచర్ షీల్డ్ PPF కోటింగ్ ఇవ్వడానికి తయారు చేశారు. కోటింగ్ ఇచ్చిన తర్వాత కోటింగ్ చేశారో లేదో అనేలాగా రెడీ చేశారు. 3M PPF పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ స్క్రాచెస్ నుండి సేవ్ చేసేందుకు ఇండస్ట్రీలోని వేరన్నిటికంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ కారు మెరుస్తూనే ఉంది, చూసారా? PPF తర్వాత ఇప్పుడు పెయింట్ షైన్ మరియు షీల్డ్ కోటింగ్ ఇచ్చే సమయం. దీనిని చేసేందుకు మూసిన ప్రదేశాలకు కారు తీసుకువెళ్లారు. ఇక్కడ కూడా స్టాఫ్ చక్కగా పనిచేస్తున్నారు. వీటి తర్వాత కారు మరింత మెరుస్తూ మాకు కనిపించింది. కారు యొక్క షైనింగ్ అలానే ఉండాలి అంటే కింద భాగం కూడా మెరుస్తూ ఉండాలి. పైన వేసిన కవర్ తీసిన తర్వాత క్యూరింగ్ ఎంత ముఖ్యమైనది అని మాకు తెలుస్తుంది. సర్వీసింగ్కు వచ్చిన అన్ని కారులపైకి మా కారు ఎక్కువ అట్రాక్టివ్గా కనిపించింది. చివరిగా ఇప్పుడు కారులోని ఇంటీరియర్ శుభ్రం చేసే సమయం.
కార్ ఇంటీరియర్ సూక్ష్మంగా ఉండడం వలన 3M కార్ కేర్ లో ఉన్న టూల్స్ వాడారు. కార్ యొక్క ఇంజిన్ బే కూడా శుభ్రం చేశారు. అంతేకాకుండా కారులోని ఈ భాగాలను శుభ్రం చేయలేదు అని చెప్పేందుకు కుదరదు. పసుపు రంగులను అంటున్న వీల్స్ ఇప్పుడు రియల్ కలర్ను తీసుకుంది. 2 రోజుల తర్వాత కారు మాలికునికి అందించడం జరిగింది. కార్ డెలివరీ పొందిన తర్వాత మేము ఆశ్చర్యపడ్డాం. కారు ఇచ్చే ముందు మరియు శుభ్రం చేసిన తర్వాత ఎలా కనిపిస్తుందో మీరే చూడండి. అయితే మీ పాత కారుని కూడా కొత్తగా కనిపించేలా చూడాలని మీకు ఆశగా ఉంటే ఇప్పుడే మీ దగ్గరలోని 3M కార్ కేర్ను సంప్రదించండి. మరిన్ని వివరాల కోసం ఫాలో అవ్వండి మా తెలుగు డ్రైవ్స్పాట్.com.